పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక వాక్య భాగాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. యెషయా ప్రవక్త గ్రంథము 2:5. యెషయా గ్రంథము 2:5. యాకోబు వంశస్థులారా, రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందుము. ఈ వాక్యము ద్వారా ప్రభు మనందరితో మాట్లాడునుగాక. తల్లు పైకెత్తండి. నా ప్రేమల దేవుని బిడ్డలారా, చదువుబడిన వాక్య భాగంలో యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్న ఒక శ్రేష్టమైన మాట. యాకోబు వంశస్థులారా, మీరందరు రండి, మనము వెలుగులో నడుచుకుందాం. మీరందరు రండి, మనము వెలుగులో నడుద్దాం అనంటే వారు ఇప్పుడు ఎక్కడున్నట్టు చెప్పాలి? ఎక్కడున్నట్టు వెలుగులోనికి రండి అనంటే వారు చీకట్లో ఉన్నారు. చీకట్లో ఉన్న వారిని చూసి ప్రభు అంటున్నాడు, మీరు యాకోబు వంశస్థులయ్యుండి ఇశ్రాయేలు ప్రజలయ్యుండి దీవించబడిన వారయ్యుండి ఆశీర్వాదమునకు వారసులయ్యుండి మీరు చీకటిలో బ్రతుకుంటుము ఎంత మటుకు న్యాయం? మీరు చీకటిలో జీవించటము, చీకటిలో తడువులాడటము, చీకటిలో తప్పింపులాడటము అది ఎంత మటుకు న్యాయమవుతుంది? కాబట్టి చీకటిలో ఉన్నది చాలు. ఏది మంచిదో, ఏది చెడుదో, ఏది మేలో, ఏది కీడో, ఏది పాపమో, ఏది పరిశుద్ధతో, ఏది ఎక్కడ ఉంది, ఏది మంచిది, ఏది చెడు అని తెలియకుండా మీరు చీకటిలో తప్పింపులు ఆడిన తినాలి చాలు. మీరు రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. హల్లెలూయా. వంశస్థులారా, రండి, యెహోవా వెలుగులో మనము నడుచుకుందాం. చప్పట్లు కొట్టండి గట్టిగా.
హల్లెలూయా. మనందరము ఎవరంటే వెలుగు సంబంధులు. మనలో ఏం ప్రకాశించాలంటే వెలుగు ప్రకాశించాలి. మనం ఎక్కడ నడవాలంటే వెలుగులో నడవాలి. మనం ఎక్కడ బ్రతకాలంటే వెలుగులో బ్రతకాలి. వెలుగు సంబంధాలు అని పేరు పెట్టుకొని ఎక్కడో చీకటిలో బ్రతుకుతూ ఉన్న వారిని చూచి ప్రభువు అంటున్నాడు, రండి యెహోవా వెలుగులో మనము నడుచుకుందాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మందికి వెలుగు కంటే చీకటే ఇష్టం. వెలుగు కంటే చీకటే ఇష్టం. కొన్ని మాటలు చెప్పాలి, చీకటి అది దేనికి సాదృశ్యం అది? వెలుగు, వెలుగుకి సాదృశ్యము పరిశుద్ధత, చీకటికి సాదృశ్యము పాపము, లేకపోతే లోకము, లేకపోతే అపవాది. వెలుగు పరిశుద్ధతకు సాదృశ్యం, దేవునికి సాదృశ్యం. చీకటి పాపానికి సాదృశ్యము, అపవాదికి సాదృశ్యము. కొంతమంది రాత్రులలో కలలు కనేసి రాత్రి నల్లగా దేవుడు పక్కన వచ్చి నిలబడ్డాడు అని అంటాడు, కోపం పగిలిపోతాడు. దేవుడు ఎప్పుడు దేవుడు, మన దేవుడు నల్ల దేవుడు కాదు. మన దేవుడు ఎవరండి? తెల్ల దేవుడు, తెల్లవాళ్ళ దేవుడు కాదు ఆయన. తెల్ల దేవుడు అంటే పరిశుద్ధమైన దేవుడు ఆయన. ఆవగింజంత మచ్చ కూడా ఆయనలో లేదు. దేవుడు స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన ఏ దేవుడు? ఆయన తెల్ల దేవుడు, పరిశుద్ధ దేవుడు ఆయన. ఇప్పుడు అపవాది ఎవడు? ఎప్పుడో ఒక పాట విన్నా, నల్లోడు ఆ పుల్లోడుంటే నవ్వు రాదండి అని. ఏదో పాట కదా ఉంది కదా పాట, నవ్వండి నవ్వండి మనసార నవ్వండి, నవ్వునిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తాడు. నల్లోడు ఆ కుల్లోడుంటే నవ్వు రాదండి, తెల్లోడు మన యేసయ్యుంటే నవ్వే నవ్వండి అని ఉంటుందో పాట. ఆ పాట ఎవరు పాడారంటే శాంతి వేదాల గారు పాడారు. చాంద్రే వేదాల గారు ఎవరో తెలుసా? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఆ పాట ఎంతమంది తెలుసు? ఆ పాట తెలియనోడు క్రైస్తవుడే కాదు. ఆ పాట పాడినని ఈ పాట పాడి ఆయనే శాంతే వేదాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. నల్లోడు కుల్లోడు ఉంటే నవ్వు రాదు, తెల్లోడు మన ఏసయ్యుంటే నవ్వు నిండిపోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే వెలుగు అంటే యేసు ప్రభుకి సాదృశ్యం, పరిశుద్ధతకి. ఆయన తెల్లదేవుడు ఆయన. చీకటి ఎవరికి సాదృశ్యం అంటే అపవాదికి సాదృశ్యం, పాపానికి సాదృశ్యం. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఆత్మీయ సిలువరక్త బంధువులారా, ఈరోజు మానవుడు దేనిని కోరుకుంటున్నాడు? వెలుగును కోరుకుంటున్నాడా, చీకటిని కోరుకుంటున్నాడా, పరిశుద్ధతను కోరుకుంటున్నాడా, పవిత్రతను కోరుకుంటున్నాడా? అందుకే యేసు ప్రభు అన్నాడు, నా మార్గము చాలా ఇరుకైనది, అందులో అందరూ ప్రవేశించలేడు అని అన్నారు. అంటే అపవాది మార్గం చాలా విశాలమైంది. అవునా కదండి? కోపం వచ్చే నోటికి వచ్చిందల్లా మాట్లాడేయచ్చు, అది అపవాది మార్గం. మనకి ఎంత కోపం వచ్చినా బీపీ మిషన్ పగిలిపోతున్నా నోరు మూసుకోవాలి, ఇది యేసయ్య మార్గం. అదే అందరూ ఆ మార్గం గుండా చెప్పాలి, అందరూ ఆ మార్గం గుండా వెళ్ళలేరు. ఆశలు మనలో చెలరేగుతున్న ఆశలను చంపుకొని మనము భక్తి చేయాలి. ఇది యేసుప్రభు మార్గం, ఇరుకైన మార్గం. కానీ అపవాది మార్గం, నీకు తాగాలనిపిస్తే తాగొచ్చు, తినాలనిపించే తినొచ్చు, కొట్టాలనుకుంటే కొట్టేసేయచ్చు, దోచుకోవాలనుకుంటే
దోచేయచ్చు, చంపాలంటే చంపేయచ్చు, అపవాది ఏం అంటగా. ఇప్పుడు దేవుని బిడ్డలు దొంగతనం చేసి దేవుడు ఒప్పుకుంటున్నా? Thank you.
సంబంధమైన మార్గం, ఎవరు ఏది కోరుకుంటున్నారో దాని ప్రకారం వెళ్ళే మార్గం, ఎవరి కంటికి ఏది ఇంపుగా ఉందో అది పట్టుకుంటున్న మార్గము అపవాది చూపే మార్గం, అది విశాల మార్గం. ప్రభు అంటాడు నాది ఇరుకైన మార్గం, నువ్వు కోరుకున్న స్థలాలకు నువ్వు వెళ్ళేది కాదు, నీ కళ్ళు ఆశించినంత నువ్వు పొందుకునేది కాదు, నువ్వు తినాలనుకున్నది తాగాలనుకున్నదంతా తిని తాగేది కాదు నా మార్గం. ఇది చాలా ఇరుకైన మార్గం, సంథింగ్ డిఫరెంట్ అవే, చాలా ప్రత్యేకమైన మార్గం. నువ్వు ఆశపడిన ఆశలు చంపుకొని ఈ మార్గం కూడా నువ్వు రావాలి. అది వెలుగు మార్గం, అది పరిశుద్ధమైన మార్గం. ఇప్పుడు చీకటి మార్గం, అపవాది మార్గం, అది విశాలమైన మార్గం. ఇప్పుడు ఈ మానవుడు దేన్ని కోరుతున్నాడు? వెలుగును కోరుతున్నాడా, చీకటిని కోరుతున్నాడా అని అంటే 95% చీకటినే కోరుతున్నాడు. ఎందుకంటే వాడు మనసుకి ఏది నెమ్మదిగుందో అది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని మందిరంలోనికి వస్తున్నప్పుడు, దేవునికి సాక్షిగా నిలబడాలనుకున్నప్పుడు పవర్ స్టార్ సినిమా రిలీజ్ అయినా కూడా పోకూడదు. ఇది ఎవరి మార్గం? ఇది ఇరుకు మార్గం. అప్పట్లో చిన్నప్పుడు, ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద టీవీలు అయిపోయినాయిలేండి, ఎల్ఈడి టీవీలు గోడలకు అతికిచ్చి టీవీలు వచ్చేసినాయి. అప్పట్లో మా బాల్య దినాలలో బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉంటాయి, చిన్నది పెద్ద పెద్ద పెట్టి ఉంటుంది వెనకాల, దాన్ని పెట్టి పెద్ద ట్రంక్ పెట్టిలాగా ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ టీవీ అది. అది కూడా అందరి ఇళ్ళల్లో ఉంటుందంటే ఉండదు, ఈ వీధిలో ఒకరింట్లోనో ఇద్దరింట్లోనో ఉంటుంది ఆ టీవీ. అది కూడా కరెక్ట్గా రాదు, అప్పుడప్పుడు పరపర పరపర అంటుంటుంది, అది దాన్ని వెనకాల పోయి దమ్మున ఒక తట్టు తడతారు, ఏందన్న పగల కొట్టి ఇప్పుడు వస్తుంది చూడు కరెక్ట్గా, కరెక్ట్గా అట్ట వస్తుంది. అప్పుడు అప్పట్లో శక్తిమాన్ అని ఒక సీరియల్ వస్తుంది, శక్తిమాన్ అని, మరి మీకు తెలిసే అవకాశాలు లేవులేండి, శక్తిమాన్ అది చిన్నపిల్లల సీరియల్, అది శనివారం ఒకరోజు వస్తుంది, అది శనివారం సాయంత్రం వస్తుంది ఆ సీరియల్. ఆ సీరియల్ కోసము పక్కింటికి వెళ్ళి చూసేవాళ్ళం, అటు చూస్తుంటాం, అటు చూస్తా ఉండి మళ్ళీ ఇంటికి వచ్చిపోతాం, నాయన వచ్చిండేమో అని, రాలేదా మళ్ళీ పోతాం, మళ్ళీ వస్తాం, వచ్చి చూసే లోపల మైల్ వాగన మాకు తెల్ల బండి అప్పట్లో, ఆ బండి కానీ ఇంటికి మేము వచ్చే లోపల వచ్చి ఉండిందా ఇంకా చచ్చినాం అంటే అంత భయపడే వాళ్ళు. అదే మా తప్పైన సీరియల్ కూడా కాదు, అది చిన్నపిల్లల సీరియల్, అది చిన్నపిల్లలది, అది చూసేవాళ్ళం అప్పుడు చిన్న వయసులో. అదే ఎంత పాపం అనుకునేవాళ్ళు, ఓయమ్మ ఈ రోజులలో. మీకు ఒక చిన్న మాట చెప్పానా, ఒక పాస్టరు, పాస్టరమ్మ, పాస్టర్ కొడుకు సినిమా థియేటర్కి వెళ్ళారండి ఈ మధ్య, ఒక రెండేళ్ళ క్రితం, రెండో మూడేళ్ళ క్రితమో, నమ్మండి అన్నమాట అబద్ధం కాదు. ఈయన ఎక్కడ దొరికిండో తెలుసా నాకు, ఈయన సినిమాకి పోయినా నాకు ఎక్కడ దొరికిండో తెలుసా, సినిమా థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు కొంతమంది రివ్యూ తీస్తున్నామని మైక్ తీసుకెళ్ళి చూసారా, ఆవేశంలో వచ్చి భలే ఉందని ఆయన, నేను చూసేసిన అది, నేను ఫోన్ చేశా, ఫోన్ చేసి ప్రైజ్ ద లార్డ్ అన్నాడు, వరే పెద్ద లాటు కడుగురా నువ్వు నాయన, ఇప్పుడు ఆడ సూపర్ అంటివి, నాకేమో ప్రైజ్ ద లాట్ అంటివి, ఏందన్నా ఈ పని, ఏంది ఏమైంది ఏంది ఏంది అన్నాను. సినిమాకు పోయినా తప్పు కాదన్నా అంటే, అదిగో నేను సినిమా, ఏ సినిమాకు పోయినా తెలుసా అన్నాడు, ఏ సినిమాకు పోయిన అన్నా, అప్ప అని ఒక సినిమా వచ్చింది, అప్ప అంటే తమిళ్, అది తెలుగులో ఎట్టొచ్చు ఎట్టుంటుంది, నానా ఏమో, నానా అని ఉంటుందేమో నానా అని, అవి మీరు ఇంటికి వెళ్ళి చూడండి, టీవీ యూట్యూబ్లో వేసి ఆ సినిమాలు మీరు కూడా చూడండి. చూసా అంటే ఆయన ఏమన్నంటే, తండ్రులు పిల్లల్ని, తల్లిదండ్రులు ఎలా పెంచాలో ఆ సినిమాలో చెప్పాడు, కాబట్టి అది చూసేదానికి పోయినా నేను అన్నాడు, సొప్పు ఇరిగిపోతుంది అన్న ఇంకా
దీంట్లో చెప్పాలా పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పును నాయన, చెప్పాడా లేదా? వాడే అని చెప్పేది, వాడు చెప్పేది సినిమా తీసి చెప్పాలన్నాడు. నువ్వు దాన్ని టికెట్ దొరకలేదని బ్లాక్లో తీసుకొని పోయినావు 500 రూపాయలు. ఉచితంగా దేవుడు చెప్పాడు. పిల్లల్ని ఎలా పెంచాలో తల్లిదండ్రులు చెప్పలేదా? ఏందనంటే అది విశాలమైన మార్గం. ఇది వచ్చిన లైన్కి వచ్చిండ్రు. దేవునికి స్తోత్రం కలుగున గాక. హల్లెలూయా. అంటే ప్రభు నమ్ముకున్నామని కూడా ఇంకా కొంతమంది చీకట్లోనే ఉన్నారు. వారితో ప్రభు ఇదనమంటున్నాడు, వెలుగులోనికి రండి, యెహోవా వెలుగులో మనము నడుచేదము. హల్లెలూయా. నా ప్రియులారా, చీకట్లో ఉంటే ఏంటండి ప్రాబ్లం? చీకట్లో ఉంటే ఏ సమస్య ఏంటి? అసలు మీకేం ప్రాబ్లం చీకట్లో ఉంటే అని మీరు అడిగితే, నాకేం పెద్ద ప్రాబ్లం లేదు కానీ మీకు కొన్ని ప్రాబ్లాలు ఉన్నాయి. ఆ ప్రాబ్లాలు నేను చూపిస్తాను. చదవండి, దెస్సలోనికిలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం. దెస్స మీరందరూ వెలుగు సంబంధులను మనము రాత్రి వారము కాము. నువ్వు ఆ మైక్లో చదువుతావా? వినిపడల మన వాళ్ళకి. చదువు, నువ్వు కూడా వస్తావు యూట్యూబ్లో చదువు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు, మనము రాత్రి వారము కాము. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలుకుగా ఉండి మత్తులము కాక ఉందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు కాదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. మన దేవుడు మనల్ని నియమించుకున్నది ఆయన రక్షణ పొందుటకే. మీకు ఇంకొక మాటలో చెప్పాలంటే భక్తుడు అంటాడు, ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలవబడిన వారు మీరు అని అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనము దేనికి వారసులం అంటే ఆశీర్వాదమునకు వారసులము కానీ శాపానికి మనం వారసులము కాదు. రక్షణకు మనము వారసులము కానీ శిక్షకు మనము వారసులము కాదు. పరలోకానికి మనము వారసులము కానీ నరకానికి మనం వారసులము కాదు. అయితే ఈరోజు ప్రభు నమ్ముకుంటున్న మనము కూడా దేన్ని సంపాదించుకుంటాం తెలుసా? అక్కడ ఉన్న మాట, దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత అసలు ఎందుకు వచ్చింది మనకి? ఎట్లా వచ్చింది అని అంటే, మనము వెలుగు సంబంధులము, మనము పగటి సంబంధులము, అయితే ఈ దినమున మనము రాత్రుల సంబంధులమై ఉన్నాము, చీకటి వారమై ఉన్నాము, రాత్రి నిద్రపోయే వాళ్ళమై ఉన్నాము. ఎప్పుడు నిద్రపోతాము? కొంతమంది పగుళ్ళు నిద్రపోతారులే, వాళ్ళ సబ్జెక్ట్ పక్కన పెట్టు. మామూలుగా నిద్రపోయే స్థానము దేవుడు ఎప్పుడు ఇచ్చాడు మనకి? రాత్రిలో ఇచ్చాడు. అంటే రాత్రి చీకటి నిద్రపోయే సమయం. ఇప్పుడు నిద్రపోయే సమయము రాత్రి, పగలు పనులు చేసుకుంటాం. ఇప్పుడు దేవుని వాక్యం ఏమంటుందంటే, మనము పగటి సంబంధులము రాత్రి సంబంధులము కాదు. అంటే మనము వెలుగు సంబంధులము కానీ చీకటి సంబంధులము కాము. ఇప్పుడు చీకటిలో బ్రతుకుతున్నవారు చీకటి సంబంధులు, రాత్రిలో బ్రతుకుతున్నవారు నిద్రపోతులు. మనం పగటి వారము కనుక మనము నిద్రపోకూడదు. మీకు కొన్ని విషయాలు చెప్తాను. పగటి వారము కనుక, పగటి అందు మనము వెలుగులో ఉంటాం కనుక వెలుగు సంబంధం పరిశుద్ధులం.
చీకటి సంబంధులు రాత్రుల్లో ఉంటారు కనుక వాళ్ళు నిద్రబోతులు, నిద్రపోతుంటారు. ఓకే, మీకు ఇంకొక మాట చెప్తాను. దొంగ ఎప్పుడు వస్తాడు? దొంగ రాత్రుల్లోనే వస్తాడు. ప్రభు అంటాడు, దొంగ రాత్రుల్లో వచ్చినట్లుగా నేను కూడా రాత్రుల్లో మీ వద్దకు వస్తానన్నాడు. ఎందుకు ఎందుకు వస్తాడు? మిమ్మల్ని దెయ్యాలు దొక్కకుండా కావులు ఉండేదానికి కాదు. కొంతమందికి రాత్రి నిద్రపోయేటప్పుడు నువ్వు రావా యేసయ్యా, ఆయన వస్తే నువ్వు పోతావు. నువ్వు రావా యేసయ్యా, ఆయన రాత్రిలో ఒక దొంగవలే వస్తానన్నాడు. ఎందుకు వస్తాడు రాత్రిలో దొంగవలే? దేని కొరకు వస్తాడు రాత్రిలో దొంగవలే అని అంటే, నీకు ఉగ్రతను తీసుకొస్తాడు. దొంగ ఎప్పుడు వస్తాడు అంటే రాత్రుల్లోనే వస్తాడు. ఆ మధ్య తమిళనాడులో దొంగలు పడ్డారు. దొంగలు పడినప్పుడు ఏం చేస్తారు తెలుసండి? ఫస్ట్ దొంగలు ఒక వీధిలోనికి వచ్చేదానికి ముందుగా రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు తీసి ఇంటి మీద వేస్తారు. ఇప్పుడు అన్నీ అందరు దళాలు పోసారు, మిద్దులు, అప్పుడన్నీ రేకులు ఇల్లులు. కాబట్టి ఒక రాయి పడినామంటే శబ్దం వస్తుంది పట 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 అని. నిద్ర పోకుండా ఉన్నారనుకో, ఎమ్మటే సౌండ్ ఇస్తారు, ఎవరు రావాలో రాళ్ళు లేచండి అని అంటారు. అప్పుడు దొంగ రాడు ఇంకా, ఎందుకంటే ఓయమ్మో ఇల్లు నిద్రపోలా ఊరకనే ఉండరు, పోయినామంటే మమ్మల్ని పచ్చడి చేస్తారు ఇల్లు అని. కానీ రాయి వేసిన తర్వాత కూడా ఎవ్వరు ఏం పలకలేదనుకో, అసలు ఉప్పుడు సప్పుడు లేదనుకో, మనోళ్ళు నిద్రపోయారు. కాబట్టి అప్పుడు దొంగబడతాడు, బాగా నిద్రలో ఉన్నప్పుడు దొంగబడతాడు. యేసు ప్రభు వారు కూడా అంటున్నాడు, మీరు చీకటి సంబంధులు కనుక మీరు రాత్రుల్లో ఉంటారు కనుక, మీరు నిద్రపోతుంటారు కనుక, అప్పుడు నేను వస్తాను. అయితే ఈ లోక సంబంధమైన దొంగ మీ దగ్గర ఉన్నది తీసుకుని వెళ్ళేదానికి వచ్చాడు. అయితే ఈ దొంగ దేనికి వస్తాడు తెలుసా? మీకు ఇచ్చేదానికి వస్తాడు. ఏమిస్తాడు? దేవుని ఉగ్రత. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఉగ్రత ఇచ్చేదానికి వస్తాడు. ఎందుకు? ఏ ఉగ్రత ఇచ్చేదానికి వస్తాడనంటే, మీరు చీకటి సంబంధులు గనుక, మీరింకా రాత్రుల్లో ఉన్నారు గనుక, మీరింకా నిద్రపోతున్నారు గనుక, నిద్రపోతున్నారు. ఎవరు నిద్రపోతున్నారు? ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు కదా, నిద్రించుచున్న మీరు మృతులలో నుండి లేయండి. ఉందా మాట? ఎఫెసీ పత్రిక ఐదవ అధ్యాయం చదువు. అదే 14. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని. ఎక్కడ పండుకున్నాడు వీడు? అమ్మా, ఎక్కడ పండుకున్నాడు? నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము అంటే, ఇప్పుడు వీడు ఎక్కడ పండుకొని ఉండు? అమ్మా, మీకు అర్థమవుతుందా? ఈ గోళ జరిపోయింది నాకు ఈరోజు. అర్థమవుతుందా? నిద్రించిన నీవు మృతులలో నుండి లెమ్ము అంటే ఇప్పుడు ఎక్కడ పండుకున్నాడు వీడు? సచ్చిన వాళ్ళ దగ్గర పండుకున్నాడు. మృతులు అంటే వాళ్ళే కదా, సచ్చిన వాళ్ళే కదా మృతులు. వీళ్ళు ఎక్కడ పండుకున్నారంటే చచ్చిపోయిన వాళ్ళతో పోయి పండుకున్నారు. చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఎవరైనా పండుకుంటారా? మా మామూలు వదిలిపెట్టి నేను ఒక్క క్షణమైన ఉండనే ఉండను, నేను ఇక్కడ నుంచి రానే రాను అన్న వాళ్ళు కూడా 6 గంటల పైన శ్మశానంలో ఉండరు. చలమో చలు. మీరు మామూలు ఒక సాయంత్రం ఒక 6, 3, 4 గంటలకి రమ్మా రమ్మా అని పిలిచిన, నేను రాలో మా బాబులు వదిలిపెట్టి రాలో. ఆ పొద్దు పోయే టైంలో నువ్వు ఉండు అని నువ్వు చెప్పు, ఉంటుందా? మామ కాదు, దోమ కాదు. చచ్చిపోయిన శవం దగ్గర ఎవరు కూడా ఉంటారా? కానీ వీళ్ళు ఉన్నారు. ఎట్టున్నారు?
చచ్చిన వాళ్ళతో ఉండటం కాదు, చచ్చిన వాళ్ళ దగ్గరకు పోయి నిద్రపోతుండ్రు వీళ్ళు. అదే పౌలు అన్నారు, నిద్రించుచున్న నీవు మృతులలో ఎందుకు పండుకొని ఉన్నావు అంటే అర్థమైందంటే చచ్చిన వారితో, అంటే ఆత్మీయముగా పాపమందు చచ్చిన వారితో వీరు బ్రతుకుతూ ఉన్నారు. పౌలు అంటున్నాడు, వారి యొద్ నుండి లేయండి, మనం వెలుగులో నడుస్తాం. సపట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. మృతులలో నుండి మీరు లేయండి, వెలుగు సంబంధులుగా రండి. నిద్రపోతున్న వారితో బస చేయవద్దు, చీకటి సంబంధులతో స్నేహం చేయొద్దు, రాత్రి సంబంధులతో మీరు సహవాసము చేయవద్దు. ఎందుకంటే మీరు కూడా వారితో పాటు ఉగ్రత పాలైపోతారు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. దశలోనికి రాసిన పత్రికలో 5వ అధ్యాయం మొదటి వాక్యం చదివితే అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది, చదవండి. ఆ కాలమును గూర్చియు, ఆ సమయములను గూర్చియు మీకు నేను వ్రాయనక్కరలేదు, రాత్రివేళ అదుగో దొంగ ఎలాగు వచ్చునో. ఎప్పుడు వస్తాడైనా రాత్రివేళ దొంగ ఎలా వస్తాడో అలాగూ ఆయన ప్రభువు దినమందు వస్తాడు. ఎందుకు వస్తాడు అంటే 9వ వాక్యంలో ఉంటుంది, ఉగ్రత పాలు మిమ్మల్ని చేయుట కొరకు. ఎందుకంటే ఇంకా వాక్యాలన్నీ మీరు చదివితే రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును గనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు అదుగో ఆయన దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఒకవేళ చీకటిలో ఉంటే దొంగ వచ్చినట్లుగా ఆయన మీ వద్దకు వస్తాడు. దేని కొరకు? ఆశీర్వదించేదానికి కాదు, నీ మీద ఉగ్రతను నీ మీద చల్లుట కొరకు. యాకోబు వంశస్థులు అంటున్నారు, యాకోబు వంశస్థుల రండి, మనము వెలుగులో నడుస్తాం. ఎందుకు? మనము వెలుగు సంబంధుల, వెలుగు సంబంధులమై ఉండి కూడా మనం ఇంకా చీకటికి సంబంధులుగా ఎందుకు బ్రతకాలి? ఇంకా ఎందుకు మనము చీకట్లో బ్రతకాలి? ఇక ఎందుకు మనము పాపములో బ్రతకాలి? ఇంకా ఎందుకు అపవాది సంబంధులుగా మనం బ్రతకాలి? దేవుని వాక్యం అంటుంది, మీరు వెలుగు సంబంధులు, పగటి సంబంధులు, మీరు వెలుగులో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేకపోతే ఉగ్రత మీ మీదికి వచ్చును, దేవుని వలనే వచ్చును. ఈ సాయంకాల సమయంలో ఈ దేవుని మాటలు వింటున్నా నా ప్రియులరా, మనము ఏ సంబంధులుగా మారాలంటే వెలుగు సంబంధులుగా మారాలి. అందరు చెప్పండి, వెలుగు సంబంధులు. వెలుగు సంబంధులము కాకపోతే ఏం జరుగుద్ది? మేము చీకటి సంబంధులంగానే ఉంటాము అంటే ఏం జరుగుద్ది అంటే, దొంగ వచ్చినట్లుగా ప్రభు దినమందు ఆయన వస్తాడు, నీ మీద ఉగ్రతను చల్లుతాడు. కాబట్టి మనం వెలుగు సంబంధులం అవ్వాలి. ఎలా వెలుగు సంబంధులు మనం అవుతాం, మనం ఎప్పుడు వెలుగు సంబంధులం అవుతామని ఒక మాట చూపిస్తాను. చదవండి, యోహాను క్షమించండి, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వాక్యం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మలను ఆయన పిలుచుకున్నాడు. చాలు తల్లపైకెత్తండి. 1, ఎప్పుడు మనము వెలుగు సంబంధులం అవుతాం? ఎట్లా వెలుగు సంబంధులం అవుతామంటే, పేతురు అన్నాడు, మీరు ఒకప్పుడు చీకటిలో ఉన్నారు. మీరు ఎవరంటే చీకటి సంబంధులు.
మీరు రాత్రి సంబంధులు, మీరు నిద్రపోతున్నవారు. అయితే ప్రభు ఏం చేశాడంటే, తన అనాది కాలపు ప్రణాళిక చొప్పున చీకటిలో నుండి మిమ్మలను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించినాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేను పరిశుద్ధాత్మ నన్ను నింపుచున్నావు నీరాకడకై. ఆమేన్. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నా మీద ఉదయించింది. మనందరం ఒకప్పుడు చీకటి సంబంధులం. ఎవరు మనం అందరం అండి? ఆదాము అవ్వ చేసిన పాపము కర్మ పాపంగా మన మీదకి వచ్చింది. రెండవది జన్మ పాపం. ఈ రెండు పాపం ప్రతి మానవులను వెంటాడుతూ ఉంది. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కడు ఈ పాపి. జన్మ పాపము కర్మ పాపము వాడిని వెంటాడుతుంది. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు చెప్పండి? పాపం అంటే చీకటి, చీకటి సంబంధి. మనం అందరం చీకటి సంబంధాలు, ఒకప్పుడు చీకటి సంబంధులమే. అయితే ప్రభు ఏం చేశాడంటే, వెలుగుగా ఈ భూలోకంలోనికి దిగి వచ్చి మన మీద వెలుగై ఉదయించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరం అయ్యామంటే వెలుగు సంబంధులమైనాము. అంటే ఆయన మనల్ని పిలుచుకున్నాడు. చీకట్లో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలుచుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరం అంటే వెలుగు సంబంధం, పరిశుద్ధులం, దేవుని సంబంధం. ఎవరైతే యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణ పొందుకుంటారో వారే వెలుగు సంబంధులు. ఎవరైతే నీటి బాప్తిస్మం పొందుకుంటారో వారే వెలుగు సంబంధులు. ఎవరైతే ప్రాచీన స్వభావములు పాతి పెడతారో వారే వెలుగు సంబంధులు. పాత మనిషి, ప్రాచీన పురుషుని ఎవరైతే చంపివేస్తారో వాడు వెలుగు సంబంధి. మారు మనసు పొందినాక, బాప్తిసం పొందిన తర్వాత ఈ ఆశలు, ఈ కోరికలు నాకేం వద్దని బ్రతికే బ్రతుకాలంత కాలము నేను దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతానని తీర్మానం చేసి నీటి బాప్తిసం పొందుకున్న తరువాత మరలా ఆ అలవాటుల్లోకి వెళుతున్నాడంటే ఈడే చచ్చిన వాళ్ళ దగ్గర పోయి పడుకునేది. ఇప్పుడు అర్థమైందా వాళ్ళు ఊరో? హలో, మైక్ టెస్టింగ్. ఎంత పెద్ద బాక్సులు పెట్టినా వినపడలేదా? ఇప్పుడు అర్థమైందండి, మృతుల దగ్గర పోయి పండుకునేది ఎవరు? యేసుప్రభు ప్రేమను రుచి చూచి ఆయన వెలుగులో నడిచిన వారే వారు. నడిచారు, మళ్ళీ పోయి చచ్చిన వాళ్ళ దగ్గర పోయి పడుకుంటున్నారు. మళ్ళీ చచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిద్రిస్తున్నారు. కొన్ని బలుపులు ఉంటాయే, కొన్ని బలుపులు ఇప్పుడు అన్నీ ఎల్ఈడి వచ్చినాయి. ఇప్పుడు పోతే ఒకేసారి పోతున్నాయి అంతే. అంతకుముందు కొన్ని పట్టి ట్యూబ్ లైట్లు ఉంటాయి, చోక్ వేస్తారు కొన్ని. అన్న గుర్తున్నాయా లైట్లు? చోక్ ట్యూబ్ లైట్లు అప్పుడప్పుడు ఆరిపోతూ ఉంటాయి, అప్పుడప్పుడు వెలుగుతుంటాయి, అప్పుడప్పుడు. ఇప్పుడు ఇవన్నీ ఎల్ఈడీలు, ఇవన్నీ పోతే ఇంకొకసారి పోవటం అది అంతే. ఎలిగి ఆఫ్ అయ్యేది అట్లా ఉండదు. అప్పట్లో ఉంటాయి అలాంటి ట్యూబ్ లైట్లు, ఇప్పుడు ఉన్నాయి కదా ఇప్పుడు కూడా, కానీ ఎవరు అవి వాడట్లే. ఇప్పుడు అవి ఏమవుతాయి అంటే వెలగటం ఆఫ్ అవటం, వెలగటం వెలగటం. భక్తి జీవితం ఇలా ఉండకూడదు. ఒకసారి దేవుడు తన వెలుగును మన మీద ప్రకాశింపజేసిన తరువాత ఇంకా మన జీవితము వెలుగులోనే నడవాలి. స్తోత్రం చెప్పరే. మధ్యలో మరలా మన బ్రతుకు చీకటి
అవ్వకూడదు. చీకటి అవుతుందని అంటే మరలా మన ట్రాక్ మారకూడదు, మన తప్పిపోకూడదు, మన దృష్టి తప్పకూడదు, మన తలంపులు తప్పిపోకూడదు. మనము వెలిగించబడ్డాం. అందుకే ప్రవక్త అంటాడు, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తూ ఉన్నది. హల్లెలూయా. లెమ్ము తేజరిల్లుమోయని నన్ను ఉత్తేజపరచిన, లెమ్ము తేజరిల్లు, నీ మీద దేవుని వెలుగు ఉదయిస్తుంది. ఒకప్పుడు నువ్వు చీకటి సంబంధం, ఇప్పుడు దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. మరలా నీకు నీవు చీకటిని తెచ్చుకోకూడదు, మరలా చీకటిలో నడవకూడదు, మరలా చచ్చిన వారి దగ్గరికి వెళ్ళి నీవు నిద్రించకూడదు. ఒకటి, ఎప్పుడు మనకు వెలుగు కలుగుతుందంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ మనం పొందుకున్నప్పుడు మనం వెలుగు సంబంధం అవుతాం. నెంబర్ 2, ఎఫెసీ పత్రిక 5:10. ఎఫెసీ 5:10. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించి వెలుగు సంబంధులై నడుచుకోనండి. తలపైకి ఎత్తండి. నెంబర్ 2, వెలుగు సంబంధం ఎలా అవుతామంటే పౌలు అన్నాడు, ప్రభువుకి ఏది ప్రీతికరమో, అంటే దేవునికి ఏది ఇష్టమో. తమిళ్ ఉందా? తమిళ్ ఇంకా బాగుంటుంది ఆ మాట. తమిళ్ వాళ్ళు లేరా? ఆ చదువు. కర్తరుకు ప్రియమానది ఎన్నదెండ్రి నీంగల్ సోదిత్తు పారుంగల్. చెప్పిలా తమిళ్లో పంచు డైలాగ్ లాగా ఉంటుంది తెలుగంటే. సోదిత్తు పారుంగల్, దేవునికి ఏది ఇష్టమో. అరే నలుగు పెడదామో పెట్టొద్దో, ఆ మేసాల మామను అడుగురా నాయన, ఆ మేసాల మామను అడుగు. వద్దు మేసాల మామ వద్దు అనడు. ఒరే ఆ పెద్ద అతను అడుగురా, ఆ చిన్నతను అడుగురా, ఒరే ఈయన అడుగురా. నలుగు పెట్టదమో పెట్టొద్దని ఇంతమందిని పరిశీలన చేతివే ఆయన అడిగిన ఇంతకీ అడుగుతారా? చెప్పరేందండి. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మీకు ఒక చిన్న మాట చెప్తా, శుభ సందర్భంలో రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఓహో ఇదే నా గట్టి. ఒక గృహప్రవేశానికి పిలిచారు నన్ను. గృహప్రవేశానికి పొద్దున్నే కొత్త గిల్లు కట్టుకుని గృహప్రవేశానికి పిలిచారు. ఏనండి ఏనండి, గృహప్రవేశానికి పిలిచారు. సరే ప్రార్థన చేసి రుమంతా ప్రార్థన నుంచెల్లయ్యా అని చెప్పారు. కొత్త ఇల్లు కట్టుకోండి, ఇంచుమించు ఒక 25 లక్షల రూపాయలు పెట్టి కట్టుకున్నారు ఇల్లు. నేను వచ్చి నిలబడినా, నా పక్కలోనే ఆవు వచ్చి నిలబడ్డది. ఆవు ఐడియా ఉందా? పెద్దలకు తెలుసు, ఆవుని తెచ్చి నిలబెట్టిండ్రు. ఏందని అడిగినా, నువ్వు పోయించిన తర్వాత ఇది పోవాలంటుంది. వీళ్ళకి ఎలాగలే ఇంకా నన్ను ఆవుతో సమానం చేశారా నాయన? అంటే ఫస్ట్ నువ్వు వెళ్ళి ఏ చీకటి శక్తులు ఉన్నాయో అన్నిటిని బంధించేసి ప్రార్థన చేసి తర్వాత అవి ఉన్నాయో లేవో ఇది పోయి చెప్పుద్దంట. వాళ్ళకి అర్థమైంది, మీకు అర్థం కాదు. ప్రార్థన చేయమంటే మీ బాగానే ఉంది, ఈ సాంప్రదాయాలు ఎందుకు? ఇది దేవునికి ఇష్టమో కాదు అని దేవుణ్ణి అడిగావా? దేవుని పరిశీలన చేశావా? పెద్దలు చెప్పారు, ఆ పెద్దలను అడగండి వాళ్ళకి ఎవరు చెప్పిండ్రు. మా పెద్దలు చెప్పారు, ఆ పెద్దలను అడగండి వాళ్ళకి ఎవరు చెప్పిండ్రు. హైందవుల దగ్గర ఇది ప్రారంభమైంది. ఎవరి దగ్గర? ఇప్పుడు ఎవరి సాంప్రదాయాలు మనం చేస్తున్నాం?
నువ్వు అన్యుల దేవుడిచ్చిన ఇంటిని నువ్వు అన్యుల సాంప్రదాయాలు చేసుకొని ప్రతిష్ఠిస్తే దేవుడు వచ్చి హల్లెలూయా స్తుతి మహిమను ఉంటాడా ఆయన ఇంట్లో సింహాసనం వేసుకొని? ఎంత బాధ దేవునికి, ఎంత దుఃఖము. అందుకే పౌలు అన్నాడు, ప్రభువుకి ఏది ప్రీతికరమైనది మీరు పరిశీలన చెయ్యండి, అప్పుడు మీరు వెలుగులో నడుస్తారు. దీనికి ఆమెను అనరుగా, గట్టిగా అనరు. మీ కట్లని యేసు ప్రభు ఈరోజు తెంచబోతున్నారు, హల్లెలూయా ఆమేన్ అని అంటారు. వీటికి పెద్దగా అనరు. ఒక ఇల్లు కట్టుకుంటున్నావు, దేవుని చిత్తం ఏంది అడిగావా? ఒక వ్యాపారం చేస్తున్నావు, ప్రభు చిత్తం ఏంది పరిశీలన చేసావా? ఒక వివాహం చేస్తున్నావు, ప్రభు చిత్తం ఏంది పరిశీలన చేసావా? దేవునికి ఏది ప్రీతికరమో అది పరిశీలన చేసిన వాడే వెలుగులో నడిచిన వాడవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మేము ఏం చెయ్యాలో ప్రభు, నీ చిత్తం ఏందో అని ప్రభుని అడగాలి. మనకు దేవుడికి ఇష్టం లేని విషయాలు మనలో ఏమైనా ఉన్నాయేమో మనం పరిశీలన చేయాలి. అందుకే దావీదు ప్రార్థన చేస్తాడు, అద్భుతమైన ప్రార్థన, ప్రభువా నీకు విరోధమైనవి నాలో ఏమైనా ఉన్నావేమో నాకు తెలియపరచు అని అంటాడు. నీకు ప్రీతికరము కానిది, ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉంటే అది నాకు తెలియపరచు అని అంటాడు. అంటే భక్తి జీవితం అంటే ఏమనుకున్నామండి? యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించేశాము, నీటి ద్వారా బాప్తిసం పొందేశాము, ఇంకా మాకు పరలోక రాజ్యంలో మాకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది అనుకుంటున్నారా? ఏంది నీ భక్తి జీవితము జాగ్రత్తగా ఉండాలి. దేవునికి ప్రీతికరమైనది నీలో ఉన్నదా? నువ్వు చేసే పని దేవునికి ఇష్టకరమైనది అని నువ్వు పరిశీలన చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మూడవ మాట, వెలుగులో నడవటం అంటే ఏంటో. యోహాను మొదటి పత్రిక 5:7 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము రిలేషన్షిప్ అన్యోన్య సహవాసము గలవారమయ్యుండి. తలపైకెత్తండి. మూడవ మాట, వెలుగులో నడవటం అంటే ఒకటి క్రీస్తు రక్షణ పొందటం, రెండు దేవునికి ఇష్టకరమైనది ఏంటో అది పరిశీలన చేయటం, మూడు దేవుడు ఇచ్చిన సహవాసములు మనము కొనసాగటము. ఆయన వెలుగులో నడుచుచున్న ప్రకారము మనము వెలుగులో నడవాలంటే మీరు అన్యోన్య సహవాసము గలవారై. ఏ సహవాసము? అన్యోన్య సహవాసం అంటే దేవుడిచ్చిన సహవాసం. ఇప్పుడు ఇదంతా ఏ సహవాసం ఇది? ఇప్పుడు మనందరం అండి, ఏ ఊరోళ్ళమో ఏ గ్రామస్తులమో ఎక్కడ పుట్టిన వాళ్ళమో ఏ తల్లి గర్భంలో జన్మించిన వారమో ఇప్పుడు ఒక మందిరంలో ఒక రొట్టెను విరుస్తున్నామంటే ఇప్పుడు మనందరం ఎవరు? మీ సంబంధులు అయ్యామా లేమా? సహవాసములో ఉన్నామా లేమా? ఇప్పుడు ఇది ఎవరిచ్చింది సహవాసం? ఎఫెసీ పత్రిక 4:1 Ephesians 4:1 కాబట్టి ఆత్మ కలిగించిన ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారయుండు. నేను అందుకే అప్పుడప్పుడు అంటుంటాను, రక్త సంబంధము తెగిపోయినా పర్వాలేదు, ఆత్మ సంబంధాన్ని కాపాడుకోవాలి. మంచోళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు పెద్దగా రక్త సంబంధికులతో పెద్ద అన్యోన్యత లేదు. ఒకవేళ తప్పు అయితే ప్రభు క్షమించాలి. అంటే అందరిని తెంచుకోమని కదా అర్థము, రక్త సంబంధం కూడా కావాలి. అయితే ఇది మన తల్లి ద్వారానో మన తండ్రి ద్వారానో మన మేనమామ ద్వారానో మేనత్త ద్వారానో వచ్చిన సంబంధం కాదు, సార్చాత్ దేవుడిచ్చిన సహవాసం.
ఇది దేవుడిచ్చిన ఐక్యత. ఈ సహవాసములో మనము కొనసాగాలి. ఈ సహవాసములో కష్టాలు ఎదురొస్తాయి, పోరాటాలు ఎదురొస్తాయి, అవమానాలు ఎదురొస్తాయి, నిందలు ఎదురొస్తాయి, శరీర బలహీనతలు మనల్ని కృంగదీస్తాయి. కానీ అయినా సహవాసాన్ని మనము విడిచిపెట్టకూడదు. ఈ సహవాసాన్ని మనము కాపాడుకోవాలి. ఆ ప్రియులరా, మనము వెలుగులో నడిచిన వారముగా ఉండాలి. చీకటి సంబంధులమైతే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. మనం వెలుగు సంబంధులం అవ్వాలంటే ప్రభు రక్షణ పొందాలి. రెండోది, ప్రభుకి ఏది ప్రీతికరమో అది పరిశీలన చేసి దాన్ని చేయాలి. మూడు, దేవుడు ఇచ్చిన అన్యోన్య సహవాసమును మనము కాపాడుకోవాలి. నా అలవాటు చెప్తున్నాను, ఒకవేళ మీలో లేకపోతే అది మీలో కలగాలని ఆశపడుతున్నాను. మన సంఘంలో ఉన్నవారిలో ఎవరైనా బాధలో బలహీనతలు ఉన్నారంటే నాకు నిద్ర రాదండి, నిజం నిద్ర రాదు. ఎవరైనా మందిరంలో కనిపించకపోతే, మందిరం నిండా ఆత్మలు ఉన్నా ఆ ఒక్క ఆత్మ ఎందుకు రాలేదో నా మనసు వారిని వెతుకుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడిచ్చిన సహవాసం మనము పోగొట్టకూడదు. కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏడుస్తారు, ప్రభువా ఇంత జనాల్ని నాకు స్వాస్థ్యంగా నీవు ఇచ్చావు కదా ప్రభువా. చిన్న వయసులో చదువుకుంటున్న దినములలో కనీసము నా తోటి చదువుతుంటున్న వారు కూడా పెద్దగా నాతో సహవాసం చేయరు, పెద్దగా నన్ను లెక్క చేయరు. అప్పట్లో అంత జ్ఞానహీనుడినిగా ఉన్నా. అయితే ఈ గాడిదకి ఈరోజు నువ్వు ఎంత గొప్ప ఘనత ఇచ్చేశావు, ఎంతమంది ప్రజల్ని ఇచ్చావు. వీళ్ళు నేను పొరపాటున పోగొట్టుకోకూడదు ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకొని పెనుగులాడిన రాత్రులు ఎన్నో. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది అంటారు, ఒక్కరోజు రాకపోయినా అడగతడే అని మనిషి, నా బాధ నాకుంటుంది. ఒక్కరోజు ఆత్మ కనపడకపోయినా ఎందుకు రాలేదు, ఏం సమస్య, ఏం బాధో, ఏం ప్రాబ్లమో, నా బాధ నాకుంటుంది. మీరు సింపుల్గా ఏందక్క రాలేదు, రాలేదులే, ఏందక్క రాలేదు, తలకాయ నొప్పిలే, ఏందక్క రాలేదు, అంగడికి పోయినములే. నా బాధ అర్థం చేసుకునే వాళ్ళు ఎప్పుడవుతారో మీరు అనేది నా బాధ. ఊరకనే రాలేదులే అంటారు కొంతమంది. ఊరకనే కూడా ప్రార్థనకు రాకుండా ఉంటారా? ఊరకనే, మరి ఊరకనే పనికి పోకుండా ఉండు, ఊరకనే. ఎందుకంటే ఇది ఆత్మ కలిగించిన ఐక్యత. ఇది కాపాడుకున్నట్టు ఎందు మనము శ్రద్ధ కలిగిన వారు. మీరు కూడా, మీరు కూడా ఒకరి పట్ల ఒకరు ఐక్యతను కాపాడుకో, సహవాసాన్ని కాపాడుకోవాలి. ఆ సహవాసంలో మనము నిలబడి ఉండాలి. అప్పుడు మనము వెలుగు సంబంధాలుగా మార్చబడతాం. అట్టి కృప దేవుడు యావరి మందికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ